గమనిస్తున్నారు. సో ఆ విషయంలో మేము కూడా స్ట్రిక్ట్ గా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అండ్ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చైర్మన్ పదవికి వస్తేనే గొప్పవాళ్ళు, వైస్ చైర్మన్ వస్తేనే గొప్పవాళ్ళు అంటే మేము అసలు జీరోగా అయిపోయినట్టు పదేళ్ళు కష్టపడి. సో జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్న ఒక చెల్లెలుగా మమ్మల్ని ఎలా గౌరవించారు ఎంతో చూసారు. మన నియోజకవర్గానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు, అది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గానీ లేదా ఈ సిమెంట్ రోడ్స్ వీటిలో కానీ ఆల్మోస్ట్ 20 కోట్లు ఇచ్చారు పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు పెద్దిరెడ్డి గారు. ఇరిగేషన్ దాంట్లో అయితే ఆల్మోస్ట్ మన అక్కీల పట్టుకు వెళ్లే బ్రిడ్జ్ ఉంది కదా, వర్షం వస్తే అటు వెళ్లే పరిస్థితి లేదు. అండ్ వాటర్ కూడా స్టోరేజ్ లేకుండా చెన్నైకి వెళ్ళిపోతుంది అంటే 8 క్రోర్స్ పైగా కట్టించారు. అంటే బ్రిడ్జ్ కడుతూ కింద వాటర్ ని కంట్రోల్ చేయాలి, వాటర్ ఫ్లో అవ్వకుండా వచ్చిన వాటర్ స్టే అయ్యే విధంగా. ఎందుకంటే దీంట్లో నదిలో వాటర్ ఉంటే మనకి బోర్స్ లో కూడా ఫుల్ గా వాటర్ ఉంటుందని దానికి శాంక్షన్ చేశారు. అలాగే బుగ్గ ఆయకట్టుకి శాంక్షన్ చేశారు. అలాగే మన సత్రవాడ దగ్గర డ్యామ్ కొట్టుకుపోయింది దానికి చేశారు. సో అన్ని వర్క్లు ఇప్పుడు టెండర్స్ కి వస్తున్నాయి. సో ఏది అడిగినా కూడా మనకి చేసిస్తున్నారు. అలాగే ఇక వికారపురం టెక్స్టైల్ పార్క్ చేయబోతున్నాం, విజయపురం ఒకటి చేయబోతున్నాం ఇండస్ట్రియల్ కారిడార్ లాగా. సో మనకి చాలా మంది పిల్లలకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా దానికి వాటర్ కావాలి అంటే తెలుగు గంగ నుంచి 62 కిలోమీటర్ల పైప్ లైన్ కి ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది, టెండర్స్ ఇప్పుడు వస్తాయి, అన్ని కూడా ప్రాసెస్ అయిపోయి ఫినిషింగ్ స్టేజ్, టెండర్స్ వస్తే ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ కాలేరు నదిని కూడా 100% సెకండ్ ఫేజ్ మనం చేసుకుంటున్నాం. మన యొక్క పుత్తూరు నది అలాగే వేణుగోపాల్ సాగర్ స్టోరేజ్ అన్ని కూడా మనం ఫుల్ చేసుకుంటే భవిష్యత్ తరాలకి సాగునీరు తాగునీరుకి ఎటువంటి కష్టం లేకుండా ఆ కార్యక్రమం కూడా చేపట్టడం, ఆ డిజైన్స్ అంతా కూడా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో చాలా రోజులు కూర్చొని తయారు చేసి జగన్ గారి దగ్గర అప్రూవ్ చేసుకొని ముందుకు పంపించాం. అది చాలా పెద్ద ప్రాజెక్ట్, 5000 కోట్లకు పైగా ప్రాజెక్ట్ కాబట్టి సెకండ్ ఫేజ్ లో పెట్టి మనకి ఇవ్వబోతున్నారని అది కూడా జగన్ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. సో నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే పదవి వస్తే ఒకలాగా, పదవి రాకపోతే ఒకలాగా ఉండదు. పార్టీ మీద అభిమానం అంటే మనకి కనీసం సీట్ అయినా దొరికింది, సీటు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10 ఏళ్ళు కష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కేసులు పెట్టించుకుని ఇబ్బంది పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇవన్నీ మనం గమనిస్తే మనం చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నామనేది అనిపిస్తుంది. సో ఖచ్చితంగా 2 టర్ములు ఉంటుంది ఇక్కడ కానీ పుత్తూరులో కానీ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్. అలాగే జగన్ గారు చెప్పినట్టుగా ఈ ఫస్ట్ టర్మ్ లో ఎవరైతే సక్రమంగా పనిచేయకుండా మధ్యలోనే కనుక చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు విత్డ్రా అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే ఎక్కడా కూడా పార్టీకి చెడ్డ పేరు, మాకు చెడ్డ పేరు రాకుండా వాళ్ళు నడుచుకోవాలి. అండ్ ప్రతిదీ కూడా మన కౌన్సిలర్స్ అందరితో డిస్కస్ చేసి ఈ నగరి మున్సిపాలిటీ అభివృద్ధికి పనిచేసే విధంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఫస్ట్ టర్మ్ లో మరి చైర్పర్సన్ గా నీలమేఘ వంద గారిని 3 సార్లు కౌన్సిలర్ గా కలిపి ఒక సీనియర్ వ్యక్తి మన మున్సిపాలిటీలో. అండ్ ఈరోజు 27, 28, 29 వార్డులు గెలుచుకోవడమే కాకుండా మిగతా వార్డ్స్ లో కూడా తన వంతు కృషిని చేసి అందరికీ కూడా సపోర్టివ్ గా ఉన్నారు. తను పార్టీలో చేరిన రోజు నుంచి ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఆయన మాత్రం మాకు ఎప్పుడూ అండగా ఉంటూ ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ సైలెంట్ గా తను పనిచేసుకుంటూ వెళ్ళారు. సో అందుకే ఈరోజు నీలమేఘ మనల్ని చైర్పర్సన్ గా అనౌన్స్ చేస్తున్నాం. దానికి మీ అందరూ కూడా సహకరించి రేపు జరగబోయే మరి ఆ ఓటింగ్ లో ప్రతి ఒక్కరు కూడా అందరికి ఓటేసి చైర్మన్ గా గెలిపించాలని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే వైస్ చైర్మన్ గా ఇద్దరిని ఎన్నుకోమన్నారు. ఫస్ట్ టైం అయితే ఒకరిని ఇప్పుడు రేపు, తర్వాత ఆర్డినెన్స్ ఈ రోజు గవర్నర్ గారు ఇచ్చారు, ఇది 1 వీక్ టైం అవుతుంది. సో మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ డేట్ ఇచ్చాక ఆ సెకండ్ వైస్ చైర్మన్ కూడా పెట్టబోతున్నాం. ఫస్ట్ వైస్ చైర్మన్ అయితే మన సత్రవాడ బాలన్ గారిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమంలో తన పార్టీలో చేరినప్పటి నుంచి సిన్సియర్ గా వర్క్ చేస్తూ మనందరికీ సపోర్టివ్ గా ఉన్నారు. సో బాలన్ గారిని వైస్ చైర్మన్ గా కూడా ఎన్నుకోవడం జరిగింది. సో సెకండ్ వైస్ చైర్మన్ ఎవరనేది నెక్స్ట్ మీటింగ్ మనది అయిన తర్వాత కోఆర్డినేషన్ మెంబర్స్ ఎవరు అండ్ సెకండ్ వైస్ చైర్మన్ ఎవరో చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ టర్మ్ లో ఖచ్చితంగా
ఫస్ట్ టర్మ్ లో ఎవరైతే ఈ టైం లో ఈ గ్యాప్ లో వర్క్ చేసి పార్టీకి మాకు సపోర్టివ్ గా ఉంటూ మంచి పేరు తెచ్చారో వాళ్ళకి సెకండ్ టర్మ్ లో 100% అవకాశం ఇస్తాము. కాబట్టి ఎవరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు అని తెలియజేసుకుంటున్నాం. అలాగే నగిరి మున్సిపాలిటీ విప్ గా తయారైందని ఎన్నికోవడం జరిగింది. సో మున్సిపాలిటీలో ఏదైనా ఒక బిల్ పాస్ అవ్వాలన్నా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు పార్టీలో ఉన్న కౌన్సిలర్లు అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి పార్టీకి వ్యతిరేకంగా కాకుండా సపోర్టివ్ గా చైర్మన్ తీసుకున్న నిర్ణయానికి కౌన్సిలర్లు కట్టుబడే విధంగా విప్ జారీ చేయబోయేది దయానంద గారు చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ. సో నిజంగా ఈ రాష్ట్రంలో ఈ రోజు ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో ఎవరికి తెలియదు కానీ నగరంలో మాత్రం 2 మున్సిపాలిటీలు ఉన్నాయని తెలియజేశారు మీరందరూ. నాకైతే చాలా గౌరవాన్ని తీసుకొచ్చారు. ఇంతకన్నా నాకు ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే మాట్లాడటం వేరు, అపోజిషన్ తో ఫైట్ చేయడం వేరు, కానీ నిలిచొని గెలవటం లేదా తనను నమ్ముకున్న వాళ్ళని నిలబెట్టి గెలిపించుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. అది నేను చేయగలిగాను అంటే నాకు నా కుటుంబ సభ్యులు ఎంత సపోర్ట్ ఇచ్చారో అంతకు రెట్టింపు సపోర్ట్ మీరు అందరూ ఇచ్చారు. కాబట్టి ఇది నేను చేయగలిగాను. ఖచ్చితంగా ఈ పార్టీలో మిగతా పార్టీలో నాకు తెలియదు కానీ వైఎస్ఆర్ సిపిలో మాత్రం కష్టపడే ప్రతి మనిషికి గుర్తింపు ఉంటుంది. కష్టపడే ప్రతి మనిషికి వారికి తగ్గ స్థాయిలో ఏదో ఒక విధంగా వారిని మేము గౌరవించి మా కృతజ్ఞత కూడా తీర్చుకుంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.